ఉత్తరపు రామ్మోహన్ నాయుడు. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈయనే చాలా స్పెషల్. వరుసగా 3 సార్లు ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా దేశంలో యంగెస్ట్ మినిస్టర్ గా సరికొత్త రికార్డును క్రియేట్ చేసుకున్నారు. మోడీ 3వ కేబినెట్ లో ఏవియేషన్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్న రామ్మోహన్ నాయుడు రాజకీయ జీవితం చాలా మందికి తెలుసు. కానీ ఆయన వ్యక్తిగత జీవితం కూడా రాజకీయాలకు ఏమాత్రం తీసిపోదు. 1996లో రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు కూడా కేంద్రంలో అతి చిన్న వయసులోనే మంత్రిగా పనిచేశారు. 2012లో ఎర్రన్నాయుడు మరణం తర్వాత అనుకోని పరిస్థితుల్లో రామ్మోహన్ నాయుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, శ్రీకాకుళం ప్రజల మద్దతుతో 2014లో ఎంపీగా గెలిచారు. రామ్మోహన్ నాయుడు స్కూలింగ్ అంతా ఢిల్లీలోనే జరగడంతో నార్త్ ఎంపీలకు ధీటుగా ఆయన పార్లమెంట్లో స్పీచ్లు ఇచ్చేవారు. ఇలా రామ్మోహన్ నాయుడు స్పీచ్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎంపీగా గెలిచిన సమయంలో రామ్మోహన్ నాయుడు వయసు కేవలం 26 ఏళ్లు. గెలిచిన తర్వాత 2 ఏళ్లకు అంటే 28 ఏళ్ల వయసులో రామ్మోహన్ నాయుడు శ్రావ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆవిది కూడా పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ. ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత బండారు అప్పలనాయుడు వనవరాలే ఈ శ్రావ్య. శ్రావ్య అన్న రామ్మోహన్ నాయుడు మంచి ఫ్రెండ్స్. మొదటి ప్రయత్నంలోనే ఎంపీగా గెలిచి శ్రీకాకుళంలో తండ్రికి తగ్గ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న రామ్మోహన్ నాయుడికి తన చెల్లిని ఇస్తే బాగుంటుందని ఆమె బ్రదర్ అనుకున్నాడట. వెంటనే రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి తన చెల్లితో మీటింగ్ ఏర్పాటు చేశాడట. ఓ పెళ్లిలో వీళ్లు కలుసుకుని మాట్లాడుకున్నారట. అలా ఇద్దరి అభిప్రాయాలు ఒకటవడంతో వీళ్ల పెళ్లి జరిగింది. 28 ఏళ్ల వయసులో రామ్మోహన్ నాయుడు పెళ్లి చేసుకున్నాడు. కానీ వైవాహిక జీవితం రామ్మోహన్ నాయుడు రాజకీయ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపించలేదు. శ్రావ్యది కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే కావడంతో అన్ని విధాలా భర్తకు సహకరిస్తూనే ఉన్నారు. ప్రతి ఎన్నికలో ఆయన కోసం ఓ కార్యకర్తలా ప్రచారం చేస్తూ భర్తకు తగ్గ భార్య అనిపించుకుంటూనే ఉన్నారు. భార్య సహకారం, ప్రజల ఆశీర్వాదంతో రామ్మోహన్ నాయుడు ప్రతి ఎన్నికలో విజయం సాధిస్తూనే ఉన్నారు. ఏపీలో జగన్ వేవ్ ఉన్న సమయంలో కూడా వైసీపీ శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు కోటను టచ్ చేయలేకపోయింది. ఇంతటి ప్రజాబలం ఉంది కాబట్టే వయసులో చిన్నవాడైనా కేంద్ర మంత్రి పదవి రామ్మోహన్ నాయుడికే ఇచ్చారు మోడీ.